హైదరాబాద్లోని కోకాపేట భూముల అమ్మకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కోకాపేట నియోక్ పోలీస్లోని భూముల వేలానికి హెచ్ఎండిఏకి పర్మిషన్ ఇచ్చింది ఈ భూముల అమ్మకాలపై కసరత్తును ప్రారంభించారు అధికారులు ఇప్పటికే ఒక మారు భూములను అమ్మిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా హౌసింగ్ భూములను అమ్మడానికి సిద్ధమయ్యింది అయితే ఈ మధ్య భూముల అమ్మకం విషయంపై సిఎస్ సోమేష్ కుమార్ రెవెన్యూ హౌసింగ్ హెచ్ఎండిఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఆ భేటీలో అమ్మకం ద్వారా వచ్చే రాబడులపై చర్చించినట్లు తెలుస్తోంది భూములను అమ్ముతామని బడ్జెట్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది దానికి అనుగుణంగానే కోకాపేటతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న హెచ్ఎండిఏ పరిధిలోని హౌసింగ్ భూములను అమ్మడానికి రంగం సిద్ధం చేసుకుంది అయితే ఈ భూములు తమవే అంటూ కొందరు హైకోర్టుకి వెళ్ళగా ప్రభుత్వానికే చెందుతాయని కోర్టు తీర్పు ఇచ్చింది దాంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూములను వేలం వేయాలని నిర్ణయించింది